గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెల్లంపూడి గ్రామంలో సంచలనం రేపిన ఇద్దరు చిన్నారులు బండి అఖిల్ మరియు భార్గవ్ తేజ కిడ్నాప్ మరియు హత్య కేసును ఏపీ పోలీస్ శాఖ నుంచి సిఐడి అధికారులకు బదిలీ చేశారు. ఈ మేరకు సిఐడి డిఎస్పీ జయసూర్య మెల్లంపూడిలో సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్రామంలో ఉన్న అనేక మంది వద్ద నుంచి స్టేట్మెంట్ నమోదు చేయడం జరిగింది. ఇద్దరు చిన్నారుల హత్యలలో కేవలం భార్గవ్ తేజ మృతదేహం మాత్రమే లభించిందని, ఈ విషయంపై అన్ని కోణాల్లో పూర్తి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలియజేశారు. గతంలో కూడా ముద్దాయి గోపి ఇటువంటి నేర చరిత్ర కలిగి ఉన్నాడని గ్రామంలో వారు తెలిపారన్నారు. నాలుగో తారీఖున మల్లెంపూడు గ్రామానికి చెందిన భార్గవ తేజ మిస్ అయ్యాడు. మిస్ అయిన దాని మీద తాడేపల్లి పోలీసులు ఒక మిస్సింగ్ బాయ్ మిస్సింగ్ కంప్లైంట్ కట్టారు. దాని తర్వాత 15 మరుసటి రోజే ఇక్కడ ఈ పొలాలు ఇవి మల్లెంపూడి హనుమాన కాలనీకి సంబంధించిన పొలాల్లోనే అబ్బాయి శవంగా తేలాడు. ఇమీడియట్గా తాడేపల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ యొక్క డిఎస్పీ గారు ఇమీడియట్గా ఎస్ఐస్ అందరూ కూడా వాళ్ళ యొక్క దర్యాప్తు ముమ్మరం చేసి వెంటనే అక్యూజన్ పట్టుకున్నారు. ఆ అక్యూజుడు కూడా ఎవరో కాదు, ఈ పక్క బజార్లో ఉండే మల్లెంపూడి గోపి, అలానే మన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు అతను. సబ్సిక్వెంట్ సెన్సేషనల్ కేసు అంటే నేను సిఐడికి విజయవాడకి హ్యాండ్ఓవర్ చేశారు, ఇది హ్యాండ్ఓవర్ చేశారు ఇది డీజీపీ గారు. ఆ సిఐడి దర్యాప్తు చేస్తాం, అదే పోలీస్ కస్టడీకి కూడా అతనికి వేసాం, ఎవరికి ముద్దాయి గేసాం. ఈవేళ పోలీస్ కస్టడీకి కూడా అతనికి ఇచ్చారు. తదుపరి దర్యాప్తు దీనిలోనే ఇంకో భాగంగానే మన అఖిల్ అని ఇంకో కుర్రాడు కూడా లాస్ట్ మంత్ 11th మిస్ అయ్యాడు. అది కూడా బాయ్ మిస్సింగ్ కట్టారు తాడేపల్లి పోలీస్ స్టేషన్. దాది కూడా అతను అడ్మిట్ చేశాడు, అది ఆల్రెడీ మీ పేపర్లో కూడా వచ్చింది. అది ఆ యొక్క పిల్లడు యొక్క డెడ్ బాడీ ఇంకా మనకి దొరకలేదు. ఆ డెడ్ బాడీ గురించి మొత్తం అంతా టీమ్స్ అని ఫామ్ చేసి వెతికిస్తున్నాం. అది అన్నీ మొత్తం ఇరిగేషన్ మొత్తం మన బకింగ్హామ్ కెనాల్ అంతా అన్ని ఛానల్స్ కూడా చేసాం. అన్ని జిల్లాలకు కూడా మన రిక్విషన్స్ కూడా పంపించాం. ఏది డెడ్ బాడీస్ అని చిన్నపిల్లల డెడ్ బాడీస్ ఏమైనా వచ్చినాయి పంపించాం. ఆ డెడ్ బాడీస్ కూడా వెరిఫై చేస్తున్నాం ఇంకా అనేది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. ఈరోజు వచ్చి ఇక్కడ సీన్ ఆఫ్ ఎవెన్స్ అన్నీ కూడా నిన్న కూడా చూసాం, ఇవాళ కూడా మళ్ళీ దర్యాప్తు చేసి ఇంకా విట్నెస్ అందరూ ఎగ్జామిన్ చేసాం. వాళ్ళందరూ కొంతమంది కొత్త విట్నెస్లు కూడా వచ్చారు మనకి, వాళ్ళని కూడా రికార్డ్ చేసాం స్టేట్మెంట్స్ అన్నీ కూడా.